సో మనందరం ఈగల్లీ వెయిట్ చేస్తున్నాం స్పీచ్ కోసం మనందరికి ఎంతో ఇష్టమైన హీరో రాజశేఖర్ గారు ఇప్పుడు మాట్లాడతారు మీరందరూ నా స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా నేను కూడా నా స్పీచ్ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా ఇప్పుడు ఇచ్చారు ఏదో ననిపలేకపోతున్నారు అని ఏదో అనుకోవడం అది ఇంకోరు మాట్లాడేస్తారు ఇంకోరు మాట్లాడేస్తారు మీరు కాదు నేను అనుకుందత్త జీవిత మాట్లాడేసింది అందరూ అనుకుంది కూడా మాట్లాడేశారు ఇప్పుడు ఏం మాట్లాడాలని బట్ ఈ సినిమా జరిగిందంటే నాకు ఫస్ట్ డే గుర్తు ఆదిత్ కేవీ గోగన్ గారు మా ఇంటికి వచ్చి శివానితో శివాత్మికతో మాట్లాడడం తర్వాత ఈ సినిమా ఫిక్స్ అయ్యిందని చెప్పడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉండింది ఎందుకంటే ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ గున్ గారు ఆయన డైరెక్షన్లో చేస్తుంది శివాని అంటే అప్పుడు ఏ ఏ సినిమా రిలీజ్ కాలేదు అది కూడా ఇది త్వరగా చేసి త్వరగా రిలీజ్ అయిపోతుంది అన్న స్పీడ్తో వచ్చింది స్పీడ్తోనే అన్నీ అయ్యింది లాస్ట్లో కొంచెం ఏదో స్పీడ్ తగ్గింది బట్ అయినా కూడా ఇప్పుడు కరెక్ట్ స్పీడ్ అందుకుని కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది సో గుగన్ గారితో ఈ సినిమా నేను ఇంకా చూడలేదు కానీ ఈ సినిమా గురించి విన్నాను అంత బాగా చేశారని సో ఐ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు సీ ద ఫిల్మ్ నేను త్వరలో చూసేస్తాను ట్వంటీ ఫోర్త్ లోపల చూసేస్తాను ఆయన అంత గుడ్ టెక్నీషియన్తో నేను కూడా వర్క్ చేయాలని నాకు ఆశ చెప్పు ఉంటాను ఇంకా అదిత్ అదిత్ ఇస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయనకి అండ్ మన తేజకి ఇండస్ట్రీలో ఏం జరిగినా ఏ విషయమైనా అన్నీ తెలుస్తుంది వెరీ ఇన్ఫర్మేటివ్ అదిత్తో కూర్చుంటే విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అంత ఇన్ఫర్మేటివ్గా ఉంటారు అలాగే అంత మంచి ఆర్టిస్ట్ హ్యాపీగా సరదాగా మేము గడవేగా చేసుకున్నాము సో అక్కడ పరిచయం బాగా ఏజ్ డిఫరెన్స్ ఉన్నట్టు లేకుండా మేము ఇద్దరు తిరగడం ఫ్రెండ్స్గా తిరగడం ఇలా ఉన్నాము సో అది జీవిత చెప్పినట్టు మా ఫ్యామిలీ సో ఆయన గురించి నేను ఏం మాట్లాడాలని ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ ఈ ఆస్ డన్ అ గుడ్ జాబ్ ఇన్ గడవేగా అండ్ ఈ ఈ సినిమాలో కూడా చాలా బాగా నేను ఇది ట్రైలర్ చూసి చెప్తున్నాను చాలా కష్టపడి ఉన్నారు చాలా కష్టపడి చాలా బాగా చేసి ఉన్నారు సో కంగ్రాచులేషన్స్ ఇంకా ఈ సినిమా గురించి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే నాకు ఒకటే గుర్తు వస్తుంది నా జీవితంలో నేను ఈవెన్ కోవిడ్ చూసి భయపడలే కో మంచి కోవిడ్ చూసి భయపడలేదు ఎందుకంటే అది అది ఏం చేయగలుగుతుంది ఇట్స్ లైక్ అదే ఇప్పుడు నేను లెట్ దమ్ నో శివాని శివాని చెప్పద్దు నేను చెప్పబోయే మ్యాటర్ అని బట్ కోవిడ్ అంటే నాకు భయం లేదు ఎందుకంటే అది కూడా కోల్డ్ లాగా ఇంకో వైరస్ అన్న మా మనస్తత్వంలో ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను కానీ కోవిడ్ వైరస్ ఈ సినిమా టీం నుంచే శివానికి వచ్చి శివాని నుంచి నా దగ్గర నాకు వచ్చింది సో ఈ కోవిడ్ రావడం ఒక పక్క పెట్టేస్తే చాలా బాధపడి ఏడుస్తూ ఉన్న వ్యక్తి ఎవరంటే శివాని అయ్యో నా వల్ల డాడీకి వచ్చేసింది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అంతా రోజు ఏడవడమే నా వల్ల వచ్చేసింది నా వల్ల వచ్చేసింది అని సో ఈ సినిమాని నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోను ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే అది ఒక మా లైఫ్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఐ మీన్ ప్లే సో ఇంకా ఎందుకంటే ఏం మాట్లాడాలో తెలియకుండా ఇదంతా మాట్లాడుతున్నాను సో మర్చిపోలేని ఈ సినిమా ట్వంటీ ఫోర్త్ వస్తుంది శివానికి జీవిత చెప్పింది ఇంకా శివాత్మిక చెప్పింది అద్భుతం ఎంత పేరు వస్తుంది వచ్చిందో అంత పేరు ఈ సినిమాలో కూడా వస్తుంది అని సో నాకు నిజంగా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది శివాని గురించి అందరూ మంచిగా మాట్లాడుతుంటే మెచ్చుకుంటే రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఫాదర్ అండ్ పేరు నిలబడడం ఏముంది కానీ చూసే వాళ్ళంతా మీ పేరు నిలబెట్టి నిలబెట్టింది మీ అమ్మాయి మీ అమ్మాయి అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆడియన్స్ అందరూ ఈ సినిమాని చూడవల చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ